హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాజా వార్త మొదటి రోజే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడిగి అడుగుపెట్టినటువంటి వైఎస్ జగన్కు ఘోర అవమానం అయితే ఎదురైందనమాట సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి ఎటకెలకు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కొత్త అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది అయితే అసెంబ్లీలో జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న క్రమంలో ఒక ముచ్చట అయితే చోటు చేసుకుంది సభలో ఉన్న మొత్తం అధికార కూటమి సభ్యులంతా కూడా ఆయననే చూస్తుండిపోయారు ప్రత్యేకించి ముందు వరుసలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసినంతసేపు కూడా ఆయన అలానే చూస్తుండిపోయారు లోకేష్ మధ్యలో భావాలేమిటో తెలియదు కానీ ఫేస్ చూస్తే మాత్రం ఎంతో కసిగా కోపంతో రివిన్స్ తీర్చుకోవాలి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లుగా అనిపించింది అని నెటిజెన్స్ అయితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే జరిగాయి ఇక నారా లోకేష్ యంగ్ లీడర్గా టీడీపీ విజయంలో కొమ్ము కాశారు ఆ టైంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఘాటని విమర్శలు చేస్తూ వచ్చారు మరోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గానే నారా లోకేష్ మీద సెటైర్లు వేస్తూ వచ్చారు ఈ ఇద్దరు కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా ఎదురు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శాసనమండలిలో నారా లోకేష్ విపక్షంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకసారి సభకు సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి రావడం అయితే జరిగింది అప్పుడు అందరితో పాటు లోకేష్ కూడా లేచి ఆయనకు నమస్కరించారు అది రెండు వేల సంవత్సరం కొత్తలో జరిగింది ఆ తర్వాత వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న రాజకీయ సంబరం ఎంతో తీవ్రంగా సాగింది దాంతో ఐదు సంవత్సరాలు గిరున తిరిగేసరికి అది కాస్త వ్యక్తిగత స్థాయిలోనూ సాగిపోయింది అయితే ఎన్నికల రాజకీయాలన్నీ కూడా ప్రజాస్వామ్యం అన్న దాంట్లోనే ముడిపడి ఉంటాయి ఎవరైనా కూడా అంతిమంగా ప్రజలకు సేవ చేయడానికే ఉంటారు దాంతో ఈసారి అయినా అసెంబ్లీలో వివాదాలు చోటు చేసుకోకుండా ప్రజా సమస్యల మీద అదే అంత కసిగా పనిచేయాలని ప్రజలైతే కోరుతున్నారు రివెంజ్లు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే సరైన ఫలితం ఉంటుంది అంటున్నారు అయితే ఈసారి అసెంబ్లీ తీరు కనుక చూస్తే అది సాధ్యపడుతుందా అంటే ఏదైనా సాధ్యమే అని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే నారా లోకేష్కు నారా లోకేష్ వైపే అదే పనిగా రెప్పార్చకుండా చూడడం మాత్రం మామూలుగా లేదు అనమాట క్యా అంటూ నెటిజెన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు